హాయ్ గైస్, ఏ వెరీ ప్లెజెంట్ డే టు యూ ఆల్. ఈ రోజు వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నా, అండ్ ఇది ప్రెస్టీజియస్కి సంబంధించింది. అదేంటంటే 3IIIT నూజివీడు నుంచి నలుగురు విద్యార్థులు అనేది నేషనల్ స్థాయి కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యారు. ఆ కాంపిటీషన్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ ఏం జరిగింది, అసలు ఇది న్యూస్ నిజమా అబద్ధమా అన్న విషయాన్ని గురించి అయితే నేను చెప్పబోతున్నా. ఈ న్యూస్ అనేది నిజం. ఇది ఎప్పుడు వచ్చిందంటే 25th డిసెంబర్ వచ్చింది. 25th డిసెంబర్ 2021 అంటే నిన్న వచ్చింది. ఇది కృష్ణా ఎడిషన్లో అయితే వచ్చింది. ఇదిగోండి, ఇది ఈనాడు న్యూస్ పేపర్. ఇదైతే పర్ఫెక్ట్గా న్యూస్ పేపర్. ఓకే, దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏపీ నుంచి కేవలం 4 విద్యార్థులు అయితే నేషనల్ స్థాయి అంటే నేషనల్ స్థాయి యోగా కాంపిటీషన్లో అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ 4 కూడా నూజివీడు 3IIT నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, యోగాలో 3IIT విద్యార్థుల ప్రతిభ. నూజివీడు న్యూస్ టుడే. ఎన్ఎస్డిసి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీలో నూజివీడు 3IIT విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 10 విద్యార్థులు ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ 4 విద్యార్థులు నూజివీడు 3IIT విద్యార్థులు కావడం గర్వకారణమని డైరెక్టర్ ఆచార్య జీబీఆర్ శ్రీనివాసరావు గారు అన్నారు. ఓకేనా? ఓకే, ఇదేంటన్నారు, ఎన్ఎస్డిసి. ఎన్ఎస్డిసి అనేది ఆల్ ఓవర్ ది నేషన్ అంటే ఇండియా, ఆల్ ఓవర్ ది ఇండియాలో 10 సెలెక్ట్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియా అంటే 29 ఆ 29 10 సెలెక్ట్ అయ్యారు. ఆ 10 కూడా 4 అనేవాళ్ళు కేవలం ఏపీ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ 4 కూడా ఓన్లీ నూజివీడు 3IIT చెందిన వాళ్ళు. సో ఇది చాలా గొప్ప కారణం. వారు జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఓకే, జనవరి 6th to జనవరి 10th 2022 నిర్వహించబోయే కాంపిటీషన్స్లో అయితే వీళ్ళు ఈ 4 అనేవాళ్ళు పాల్గొంటారంట. ఆ 4 ఎవరో కూడా నేనైతే క్లియర్గా మీకు ఫోటోలు అయితే చూపిస్తాను. ఓకేనా? పాల్గొంటారని ఆయన చెప్పారు. అకాడమిక్ డీన్ డి శ్రావణి మాట్లాడుతూ ఎన్వైఎస్ఎఫ్ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బాలికల జూనియర్స్ విభాగంలో 2 అంటే జూనియర్స్లో 2, సీనియర్ విభాగంలో 6, 10 బాలురు, 13 బంగారు, 3 రజత, 3 కాంస్య పథకాలు, 4 ప్రోత్సాహక బహుమతులు సాధించారని ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఓకే, మళ్ళీ ఫిబ్రవరిలో కొన్ని కాంపిటీషన్స్ అనేవి జరిగితే ఆ కాంపిటీషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్తారంట. ఓకే, యోగా శిక్షకుడు అక్కినేని సత్య శ్రీధర్ను విజేతలను డైరెక్టర్ పరిపాలనాధికారి భానుకిరణ్, డీన్ అకాడమిక్ శ్రావణి, విత్తాధికారి రియాజ్ అభినందించారు. ఓకే, ఇక్కడైతే చెప్పారు, ఇక్కడ ఒక పిక్ అయితే ఉంది, ఆ పిక్ని అయితే చెక్ చేయండి. కాంపిటీషన్స్కి అనేది వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, సో నేను ఆ 4 ఎవరనే దాని వాళ్ళైతే చూపిస్తాను మీకు క్లియర్గా. ఫొటోస్ నా దగ్గర అయితే ఉన్నాయి. ఓకేనా? ఇదిగోండి న్యూస్ ఆర్టికల్ అయితే ఆ 4 కూడా చూపిస్తున్నాను మీకు. ఆ 4 వచ్చేసి ఇదిగోండి, పేరు గోలి పవన్ శంకర్, చెక్కా శంకర్, కరణం లక్ష్మి, కొప్పల్లి ఉమ్మ మహేశ్వరి. ఓకేనా? వీళ్ళ 4 అయితే మన ఏపీ నుంచి ఆల్ ఓవర్ ది నేషన్లో 10 అయితే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 4 హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 10 ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఫ్రమ్ 3IIIT నూజివీడు. ఓకే, కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు వాళ్ళందరికీ. సో ఈ వీడియో అయితే మీ నీర్ ఆర్ డియర్స్కి షేర్ చేయండి. 3IIIT నూజివీడులో చదువుతా కూడా ఈ విషయం తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఒక్కొక్క షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. అండ్ ఇంకో ఆర్టికల్ అయితే వచ్చింది మీకు, ఓరియంటేషన్ క్లాసెస్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది. దాని మీద కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో ఆ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది. బాయ్.